మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమవుతోంది. జాతరకు ముందుగానే భక్తులు రాక మొదలైంది. దీంతో జాతర ఏర్పాట్లలో మరింత స్పీడ్ పెంచింది ప్రభుత్వం. రేపట్లోగా అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు డెడ్లైన్ విధించారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర నిర్వహిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి జాతరకు 6 రాష్ట్రాల నుంచి 1,50,00,000 మంది భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాలపై వేసుకున్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలో దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ తల్లుల సేవలో తరిస్తున్నారు. కన్నెపల్లి గ్రామంలోని సారళమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు మంత్రి సీతక్క. వచ్చే నెల 21వ తేదీ జాతర ప్రారంభం కానుంది. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.